వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అంటే రీడింగ్ సీయింగ్ సేవింగ్. మనం ఈ రోజు నేవీలో అండ్ ఎయిర్ ఫోర్స్ లో ఏ విధంగా ప్రిపేర్ కావాలన్న దాని గురించి మాట్లాడుతున్నాం. మనకి నేవీలో ఏఏ అండ్ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ ఉంటాయి పోస్టులు ఉంటాయి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ ఎక్స్ అండ్ గ్రూప్ వై అనేది పోస్టులు ఉంటాయి మనకి. సో నేవీలో అంటే 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఏఏ అండ్ ఎస్ఎస్ఆర్కి 100 మార్క్స్ పేపర్ ఉంటే మనకి ఈచ్ సెక్షన్ కూడా మనకి 25 మార్క్స్ అనేది ఉంటుంది. ఈ 25 మార్క్స్లో మనము కట్ ఆఫ్ అనేది ఎంత పెడతారంటే అక్కడ ఉన్న కాంపిటీషన్ ప్రకారం అనేది కట్ ఆఫ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దాని దగ్గర మనం అంటే ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి ఆ జాబ్ గెటింగ్ అనేది దానికోసం మనం ఎలా ప్రయత్నం చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో మనం ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి దానికి సంబంధించిన సిలబస్ అనేది తెలుసుకోవాలని మనం ఫస్ట్ వీడియోస్ నుంచి కూడా చెప్తున్నాం మన ఒక ఛానల్లో. సో సిలబస్ అనేది నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో. మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని అంటే ప్రాక్టీస్ సెట్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్లను కూడా మన ఒక ఛానల్లో అప్లోడ్ చేస్తాము, ప్రీవియస్ పేపర్లను చూడండి, ఖచ్చితంగా ఫాలో కండి. అదేవిధంగా మ్యాథ్స్ సంబంధించినవి కూడా, అదేవిధంగా ఫిజిక్స్ సంబంధించినవి కూడా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను డైలీ కూడా, వాటిని ఫాలో కండి. వాటిని ఫాలో కావడం లేదంటే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే పేపర్లు మనకు ఆల్రెడీ కొద్దిగా సిలబస్ ఉంటుంది కదా, అందులో నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినా ఉంటాయి, 10 అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ వచ్చినా ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన క్వశ్చన్లు అనేవి ఖచ్చితంగా ఇస్తాను అక్కడ. మనకి ఎవ్రీ సెక్షన్ కూడా మనకి నేవీలో 100 మార్క్స్కి ఎవ్రీ సెక్షన్ కూడా మనకి అంటే 100 మార్క్స్కి ఈచ్ సెక్షన్కి 25 మార్క్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఈ 25 మార్క్స్కి కట్ ఆఫ్ అనేది మనకి అక్కడ ఉన్న కాంపిటీషన్ ప్రకారం పెడుతుంటాడు. సో ఆ కాంపిటీషన్ని దాటి మనం జాబ్ ఎలా గెయిన్ చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. సో జాబ్ అనేది మనకి రావాలంటే మెరిట్ లిస్ట్ అండ్ క్వాలిఫై ఉంటుంది ఫస్ట్. క్వాలిఫై అయిన తర్వాత మనకి లాస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ మెరిట్ లిస్ట్లో మనం జాబ్ ఎలా గెయిన్ చేయాలంటే దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా మనం చాలా వర్క్స్ కానీ చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో దానికి సంబంధించిన నేవీకి సంబంధించిన ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం ఇస్తాం. సో ముందుగా ఏంటంటే ఒక 25 మార్క్స్కి మనం మెరిట్ లిస్ట్ రావాలంటే మనం అందులో ఏ విధంగా హార్డ్ వర్క్ చేయాలండి. సో చూడండి, ఎవ్రీ సబ్జెక్ట్ కూడా మనము సబ్జెక్ట్లో మనకి టాపిక్స్ ఎన్నో చూసుకోవాలి, ఆ టాపిక్ సంబంధించి మనం హార్డ్ వర్క్ చేయాలి. ప్రీవియస్ పేపర్లు అదేవిధంగా మనకి ఏమంటుంటారు ప్రాక్టీస్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా మార్క్ లిస్ట్ అనేది మనం డైలీ అనేది ప్రాక్టీస్ చేస్తుండాలి. సో అప్పుడే మనకి అతను క్వశ్చన్ ఎంత డిఫరెంట్గా ఇచ్చినాయని మనం కొద్దిగా గెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో క్వాలిఫై టైం అనేది మనకు 9 పెడుతుంటాడు క్వాలిఫైలో. అదేవిధంగా మెరిట్ రావడానికి మేబీ 15 పెడుతుండొచ్చు, 15 నుంచి 15 మధ్యలో పెడుతుంటాడు. సో 12 నుంచి 15 మధ్యలో పెడుతుంటాడు కాబట్టి ఇయర్లీ చేంజ్ చేస్తున్నాడు. సో ఈసారి ఏంటంటే కొత్తగా నేవీలో వచ్చేసి ఆన్లైన్ సిస్టమ్ పెడుతున్నాడు ఎస్ఎస్ఆర్ అనేది. ఇది వరకు మనకి ఆఫ్లైన్ సిస్టమ్ పెట్టాడు, ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ పెడుతున్నాడు. సో అదేవిధంగా ఎంఆర్ కూడా మనకి ఆన్లైన్లో పెడుతుంటాడు. ఎంఆర్ మాత్రం ఈసారి ఇది వరకు హాల్ టికెట్స్ అనేవి కొంతమందికి రాలేదండి. సో ఈసారి మాత్రం హాల్ టికెట్స్ అనేవి ఖచ్చితంగా 100% మనం ఏదైతే డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఫిల్అప్ చేస్తామో, డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఫిల్అప్ చేసిన తర్వాత ఆన్లైన్లో మనం మనీ పే చేస్తాం కాబట్టి, మనీ పే చేసిన కాబట్టి మనకు ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా వస్తాయి. సో హాల్ టికెట్ రావాలనైతే ఉండదు. ఎందుకంటే ఇదివరకు ఎట్లంటే మీరు కనుక డీటెయిల్స్ కరెక్ట్ ఫిల్అప్ చేసినట్లయితే ఎంఆర్ మాత్రం హాల్ టికెట్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనీ తీసుకుంటున్నాడు మనకి ఆన్లైన్ పే చేయడం కోసం, ఆన్లైన్ అప్లికేషన్ కోసం మనకి మనీ తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా హాల్ టికెట్స్ అనేవి వస్తాయి, ఖచ్చితంగా 100% ప్రిపేర్ కావాలి. సో ఎంఆర్ సంబంధించిన ఒక సిలబస్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము, దాన్ని ఫాలో కావాలి. అదేవిధంగా దానికి సంబంధించినవి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ పేపర్లు కానీ దానికి సంబంధించిన కూడా మన ఒక ఛానల్లో పెడుతున్నారు. నేను పదే చెప్తుంటాను ప్రీవియస్ పేపర్లు ఇస్తున్నాను ప్రాక్టీస్ చేయండి అని. సో ఖచ్చితంగా ఫాలో కావండి, ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా ఫాలో అవుతుంది. మనకి ఈజీగా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఎగ్జామ్ దగ్గర విడిగా గెటింగ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ చూడండి. ఎయిర్ ఫోర్స్లో మనకి అప్లికేషన్ వచ్చేసి జనవరి నుండి స్టార్ట్ అవుతుంది, జనవరి 2 నుండి. సో ఎయిర్ ఫోర్స్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా కట్ ఆఫ్ అనేది ఉంటుందండి, సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. గ్రూప్ ఎక్స్కి అయితే మనకి 75 మార్క్స్ ఉన్నాయి, ఆ 75 మార్క్స్ అంటే సబ్జెక్ట్ వైజ్ 25, 25, 25 ఉన్నాయి. సో ఎయిర్ ఫోర్స్ అనేది చాలా మంచి జాబ్ అండి. సో ఆ జాబ్ గెటింగ్ చేయడానికి మనం సబ్జెక్ట్ వైజ్ కూడా కట్ ఆఫ్ పెడుతుంటాడు. ఆ యొక్క కట్ ఆఫ్ని రీచ్ కావాలంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి ఉంటుంది. హార్డ్ వర్క్ అంటే ఏం లేదండి, మనము జస్ట్ ఉన్న సబ్జెక్టు చదవడమే హార్డ్ వర్క్ అండి. సో దాన్ని మనం కొంచెం కష్టపడుతూ చదవాలంటే వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే ఇస్తారో సిలబస్ ఇస్తారో ఆ సిలబస్ని మనం నేర్చుకోవాలి. మనకి ఇంటర్లో అయితే ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ని మనం మళ్ళీ నేర్చుకుంటాం. సో ఇంటర్ బేస్ కాబట్టి సో ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా నేర్చుకోండి. అదేవిధంగా ఇంటర్వ్యూస్ అనేవి కూడా ఉంటాయి ఎయిర్పోర్ట్స్లో. ఎయిర్పోర్ట్స్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి సో దానికి సంబంధించి కూడా మనం వీడియోలో ఎలా ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేయాలి, అదేవిధంగా మెడికల్ ఉంటుంది మెడికల్ ఎలా ఫేస్ చేయాలి, అదేవిధంగా దానికి సంబంధించిన ర్యాలీ ఉంటుంది ర్యాలీకి సంబంధించి ర్యాలీలు కూడా కొన్ని పడుతుంటాయి మనకి 2 అవర్స్ 2 ఇయర్స్ తర్వాత. దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం ఒక ఛానల్లో పెడుతున్నాము. సో అప్డేట్ వర్షన్లో పెడుతుంటాం కాబట్టి కొంచెం చూడండి. అదేవిధంగా మనం ఇచ్చి ఎలా ప్రాక్టీస్ చేయాలని అన్నాం కదా, డైలీ మీరు ఏం చేస్తారంటే డైలీ అంటే ఈ రోజు ఏం నేర్చుకున్నాను అనేది దానికి వచ్చి డైలీ ఆ రోజు ఎగ్జామ్ కండక్ట్ అంటే ఒక టెస్ట్ లాగా పెట్టుకోండి. ఏం నేర్చుకున్నా ఇంత నుంచి ఇంత టాపిక్ అంటే ఒక 2-3 ఒక టాపిక్స్ ఇస్తున్నాం అనుకోండి, ఆ టాపిక్స్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మన దానికి సంబంధించి బిట్స్ అని మనం ఓన్గా తయారు చేసుకోగలగాలి.
ఓన్ గా తయారు చేసుకున్న కాబట్టి అక్కడ ఇచ్చిన ఒకవేళ క్వశ్చన్ డిఫరెంట్ ఇచ్చినా కానీ మనం ఏంటంటే క్వశ్చన్ డిఫరెంట్ ఇచ్చింది అనుకో, సో మనం ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేలా అనుకో, వాళ్ళు ఎంత డిఫరెంట్ ఇచ్చినా కొంచెం గేమ్ చేయగలుగుతాం మనం. అదేవిధంగా చూడండి, ఒక 2-3 ఎగ్జామ్స్ బ్యాక్ ఏం చేసింది మనకి బ్యాచెస్ బ్యాక్ మనకి ప్రీవియస్ అంటే ప్రాబ్లమేటిక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమేటిక్ కూడా చాలా మంది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇదివరకు ఏంటంటే బేసిక్ లో వచ్చేది, బేసిక్ లో వచ్చేసి మనకి ఏంటంటే టీఈస్ గోల్డ్ ఎంత, టార్క్యూ అదేవిధంగా మూమెంట్ టీఈస్ గోల్డ్ ఏంటి, ఇట్లాంటి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తుండే. కానీ ఇట్లయితే నేను చేంజ్ చేసాడు, ఫోర్స్ ఏంటి ఎంత, ఎఫ్ఈస్ గోల్డ్ ఏమి, సో దానికి సంబంధించి కూడా కొత్త అంటే మీరు సమ్ బేసిక్ ఇచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, చేంజ్ చేస్తున్నాడు. చేంజ్ చేస్తున్నాడంటే ప్రాబ్లమ్ అనేది క్వశ్చన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, ఆన్సర్ అనేది ఒక ఫాలో తోటే బేస్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఉంటే ప్రతి ఒక్కటి కూడా మేము ఫాలో అవ్వాలి. అంటే బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారానే మన క్వశ్చన్ అనమాట, క్వశ్చన్స్ మనం ఓన్గా క్రియేట్ చేయగలగాలి. సో అప్పుడే మనము అప్పుడు ఆన్సర్స్ చేయగలుగుతాము, ఆ సొల్యూషన్స్ చేయగలుగుతాము, అప్పుడే మనము జాబ్ గెటింగ్ అవడానికి వీలు ఉంటుంది అనమాట. సో చెప్పిన ఒక ప్రతి ఒక్క టిప్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఆ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే నేను అదేవిధంగా మీకు కూడా సపోర్ట్ చేస్తాను. నేను మంచి మంచి యొక్క క్లాసెస్ చెప్తుంటాను నేను, వాటి సంబంధించి కూడా నేను అంటే ఆన్లైన్లో మన ఛానల్లో నేను ఇస్తాను, వాటిని ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి యూజ్.